నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు, పనులపై అధికారులను అడిగి వివరాల సేకరణ. ప్రాజెక్టు పూర్తికి మరో 4 సీజన్లు పడుతుందన్న అధికారులు, జగన్ చేసిన అపార నష్టంపై ప్రజల్లో చర్చ జరగాలన్న సీఎం. 100 రోజుల్లో గంజాయికి చెక్ పెడతామన్న మంత్రి లోకేష్, రాష్ట్ర వ్యాప్త ప్రజా దర్బారుపై త్వరలో నిర్ణయమని వెల్లడి. ఐదేళ్ల తర్వాత జగన్ ఇంటి ముందు తొలగిన ఆంక్షలు, డబుల్ రోడ్ అందుబాటులోకి రావడంపై ప్రజల హర్షం. బంగాల్ రైలు ప్రమాదంలో 15కి పెరిగిన మృతులు, గూడ్స్ డ్రైవర్ సిగ్నల్ పట్టించుకోలేదని ప్రాథమిక నిర్ధారణ. లోక్సభలో ప్రతిపక్ష నేత పదవి చేపట్టేందుకు రాహుల్ నిరాకరణ. పరిశీలనలో కుమారి శెల్జ, గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీ పేర్లు.